ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. బహనాగర్ రైల్వే స్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవించింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 280 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 900 మంది గాయపడ్డారు. ఎస్ఐకి ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్లో అందిస్తారు. విద్యాసాగర్, చరిత్రలోనే రైల్వే ప్రమాదం అతి పెద్ద ప్రమాదంగా దీన్ని చూడవచ్చు. ఇప్పుడు చెన్నై నుంచి కోరమండల్ వెళ్తున్నారు. కోరమండల్ ఎక్స్ప్రెస్ ఇది వచ్చి ఒరిస్సాలోని బాలేశ్వర్ జిల్లా బహన్గర్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7:30 సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు సుమారుగా 290 చిల్లరకు పైగానే ప్రమాదంలో మృతి చెందినట్టు తెలుస్తుంది. సుమారుగా 900 మందికి పైగా కూడా ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన పరిస్థితి. ఈ దుర్ఘటన ప్రధానంగా చూసుకుంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి పహాడ్కి వెళ్తుంది. ఈ ఒరిస్సా సమీపంలో ఈ హఠాత్తుగా సుమారుగా 6:50 నుంచి 7:10 ఈ ప్రమాదం చోటు చేసుకుని ప్రత్యక్ష సాక్షులు అలాగే ట్రైన్ లో ప్రయాణిస్తున్న చెప్తున్నమాట. మొదటగా ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి పక్కనే ఉన్న పట్టాల మీద పడ్డ ఈ క్రమంలో సుమారుగా 12 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రధానంగా చూసుకుంటే జనరల్ బోగీలు అలాగే స్లీపర్ కోచ్లు ఈ పట్టాలు తప్పాయి. తర్వాత అటుగా వస్తున్న కోరమండల ఎక్స్ప్రెస్ ని అటుగా వస్తున్న మరో ఎక్స్ప్రెస్ కూడా ఢీకొన్న ప్రమాదంలో 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో మరికొంతమంది మృతుల సంఖ్య పెరిగేదానికి అవకాశం కల్పించింది. అలాగే చూసుకుంటే కొంత సమయం లోపలే ఒక గూడ్స్ రైలు కూడా ఈ రెండు రైళ్లని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగి మృతుల సంఖ్య చాలా తీవ్రంగా పెరిగిందని చెప్పొచ్చు. అదే సమయంలో రాత్రి కావడం ఈ ప్రమాదం చోటు చేసుకున్న పరిసరాలకి దగ్గరగా ఎటువంటి సహాయ చర్యలు మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే 15 నిమిషాల్లో కూడా భద్రతా సిబ్బంది అలాగే రైల్వేకి సంబంధించిన రైల్వే సిబ్బంది ఎన్ఆర్ఎస్ సిబ్బంది కూడా స్పందించి అప్పటి నుంచి కూడా సహాయ చర్యలు అయితే ఏర్పాటు చేస్తున్నా ఉన్నారు. సహాయ చర్యలు ఇన్ని ఏర్పాటు చేసినా కూడా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతానికి సహాయ చర్యలు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతానికి గూడూరు రైల్వే స్టేషన్ లో కూడా మనం చూడొచ్చు ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లా కేంద్రాల రైల్వే స్టేషన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ లో నంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మొత్తం మీద 63 మంది వరకు ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నట్టు రిజర్వేషన్ లిస్టు ప్రకారం రైల్వే దక్షిణ మధ్య రైల్వే వారు తెలియజేశారు. వీళ్ళు ప్రధానంగా అటువైపు నుంచి అంటే ఒరిస్సా అలాగే పక్క రాష్ట్రాల నుంచి బెంగాల్ నుంచి ఆంధ్రకు వస్తున్న వారు ఉన్నారు. వీళ్ళు ప్రధానంగా విజయవాడలో దిగాల్సిన వారి సంఖ్య 33గా ఉంది. వీళ్ళు మహిళలు 16 మంది కూడా ఉన్నట్టు గుర్తించారు. అలాగే 13 మంది రాజమండ్రిలో దిగాల్సిన వారు ఉన్నారు. మరో ఇద్దరు కూడా కొత్తగూడెం అలాగే ఏలూరులో ఒకరు దిగాల్సింది. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వారు ఈ ప్రమాదంలో సుమారుగా 60 చిల్లర మంది వరకు ఉన్నట్టున్నారు. వీరిలో కొంత సమాచారం ఉంది. కొంతమేర వీళ్ళు ఎంతమేర ప్రాణ నష్టం జరిగింది మరి ఎంతమంది వివరాలు తెలియాల్సిందని చెప్పి మనకి తెలియాల్సింది. ప్రస్తుతానికైతే ఈ రైల్వే ప్రమాదంలో రైలు పాక్షికంగా 43 చేసిన పరిస్థితి ఉంది. అలాగే మరి కొన్ని రైళ్లను కూడా డైవర్ట్ చేశారు ఆ లైన్ లో వెళ్లకుండా. మొత్తం మీద చూసుకుంటే భారతదేశ చరిత్రలో ఈ రైలు ప్రమాదం ఒక దుర్ఘటనగా భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చిన ఒక దుర్ఘటనగా మిగిలిపోనుంది. ఈ రైలు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటని ఇప్పుడే చెప్పలేమని చెప్పి రైల్వే శాఖ మంత్రి కూడా కొంతసేపటి క్రితం కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ పరిసర ప్రాంతం ఒడిశాకి ఆనుకుని ఉంటుంది. శ్రీనగరం జిల్లా, విశాఖపట్నం అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని జిల్లాలు కూడా విజయనగరం జిల్లాలో ఆనుకుని ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆసుపత్రులు అన్నింటి కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రులకు క్షతగాత్రులు ఎవరైతే అత్యవసర వైద్య సేవలు ఏర్పాటు చేయాలి. కూడా ఐఏఎస్ కు సంబంధించి ఒక 3 ఐఏఎస్ బృందం ఏర్పాటు చేసి సంఘటనా స్థానికి వెళ్లి వెంటనే ఆంధ్ర వాళ్ళు ఎవరున్నా కూడా సహాయ చర్యలో పాల్గొనే వారికి వెంటనే వైద్యం అందేలా చేయమని అలాగే ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్లు కూడా సిద్ధం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు తెలియజేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ రైలు ప్రమాదం అత్యంత ఘోరంగా ఉంది. వీరంతా కూడా 6:50 నుంచి 7:10 నిన్న శుక్రవారం సాయంకాలం కొంచెం నిద్రలో ఉన్నట్టుగా తెలియజేస్తుంది. ఈ దుర్ఘటనలో వారు తేరుకునే లోపే కూడా రైలు పట్టాలు తప్పడం, ఆ పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ ను మరొక ఎక్స్ప్రెస్ ఢీకొట్టడం, ఆ ఎక్స్ప్రెస్ లో కూడా 6 బోగీలు వెంటనే గూడ్స్ కూడా ఢీకొట్టడం, ఇలా అన్ని సంఘటనలు ఒకేసారి చోటు చేసుకోవడంతో ఇక్కడ ప్రాణ నష్టం తీవ్రంగా ఉంది. ఇప్పటికే సుమారుగా 298 మందికి పైగా చనిపోయినట్టు నివేదికలు చెప్తే 300 కూడా దాటే పరిస్థితి అని చెప్పి చెప్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఇది మానవ తప్పిదం లేకుంటే ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఒక ట్రైన్ వెళ్ళేటప్పుడు కొన్ని కిలోమీటర్ల వరకు ఆ ట్రైన్ కి సంబంధించిన సిగ్నల్స్ ముందర వెళ్లే ట్రైన్ కి కానీ అలాగే వెనక వచ్చే ట్రైన్ కి కానీ తెలియజేయడం జరిగింది. అలాగే ఈ ట్రైన్ సిగ్నల్స్ సంబంధించి సెన్సర్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయి, అలాగే
రైలు ప్రతి 5 కిలోమీటర్ల కూడా ఒక గ్యాంగ్ మెన్ ఉంటారు అలాగే రైల్వే ప్రయాణం అనేది అత్యంత పటిష్టమైన చాలా రక్షణతో కూడుకున్న వ్యవస్థ అని చెప్పి ఇప్పటిదాకా ప్రపంచంలోనే భారతీయ రైల్వేలకు ఒక మంచి పేరు ఉంది అలాంటి ఈ రైల్వే చరిత్రలో ఈ అసలు రైలు పట్టాలు ఎందుకు సడన్ గా అత్యంత వేగంతో వెళ్తున్న రైలు 12 బోగీలు ఎందుకు తప్పాయి అలాగే బోగీలు తప్పిన వెంటనే బోగీ పక్క బోగీల మీద పడినప్పుడు ఆ సెన్సర్లు ఎందుకు పనిచేయలేదు అలాగే ఈ రూట్ లో వస్తున్న గూడ్స్ రైల్ని ఎందుకు అలర్ట్ చేయలేదు ఈ కారణాలన్నీ కూడా ఒక సెపరేట్ గా ఒక కమిటీని చేసి వాటి మీద నిర్ధారించడం జరుగుతుందని చెప్పి రైల్వే శాఖ మంత్రి తెలియజేశారు మొత్తం మీద చూసుకుంటే ఈ సురక్షితమైన ఈ రైల్వే ప్రయాణం ఈ రోజు నిన్న శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనతో అనేక అనుమానాలకి అలాగే ఇక దీని మీద ఇతర ఏదైనా కుట్ర ఉందా లేకుంటే ఇది కేవలం మానవ తప్పిదం లేకుంటే మరి ఏదైనా సాంకేతిక లోపమా ఇలా అన్ని కోణాల్లో కూడా ఆ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది ఈ ఎంక్వైరీలు కూడా చాలా సుదీర్ఘంగా చాలా లోతుగా చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే మనం గూడూరు రైల్వే స్టేషన్ లో కూడా చూస్తున్నాం పరిస్థితి వీళ్ళలో తమ వారు ఎవరైనా కోల్పోయారా లేకుండా ఉండే ఏదో మిస్ అయిపోయారని చెప్పి ఇప్పటికే ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో కూడా నంబర్ లో కూడా వాళ్ళు ఫోన్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే రెండు రాష్ట్రాలు తెలంగాణ అయితే కావచ్చు అలాగే ఆంధ్ర అయితే కావచ్చు ఇలా అన్ని స్టేషన్ లో కూడా తమ వారు కోల్పోయిన వారిని ఇప్పటికే చాలా బాధతో చాలా ఆవేదనతో ఉన్నారు వాళ్ళందరూ తమ వారి వివరాల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నంబర్ లో కూడా కాల్ చేసిన పరిస్థితి మొత్తం మీద చూసుకుంటే ఈ రైల్వే దుర్ఘటనకు సంబంధించి మరికొంత బులెటిన్ లో రిలీజ్ చేసినప్పుడు ఈ రైల్వే దుర్ఘటనకు సంబంధించిన కారణాలు ఏంటనే విషయాలు మాత్రం మనకు ముందు ముందు తెలుస్తుంది రైట్ విద్యాసాగర్ థాంక్యూ పశ్చిమ బెంగాల్లోని షాలిమార్ నుంచి చెన్నై స్టేషన్ వరకు ప్రయాణిస్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పే గూడ్స్ రైలును ఢీకొంది. దాదాపు 15 కోచ్లు పట్టాలు తప్పగా వాటిలో 7 తిరగబడిపోయాయి. వాటిలో కొన్ని పక్కనే ఉన్న మరో ట్రాక్పై పడ్డాయి. కొద్దిసేపటికి ఆ రెండో ట్రాక్ మీదుగా హౌరాకు వెళ్తున్న బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రాక్పై పడి ఉన్న కోరమండల్ ఎక్స్ప్రెస్ కోచ్లను ఢీకొంది. ఆ తాకిడికి బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్కు చెందిన 4-5 బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. తిరగబడిపోయిన బోగీల కింద 100 మంది చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.